హాయ్ చిల్డ్రన్, మనం మాణిక్య వీణ లెసన్ చెప్పుకుంటూ ఉన్నాం కదా. కవి విద్వాన్ విశ్వం అని చెప్పుకున్నాం. అలానే మనం ఫస్ట్ పార్ట్ లో మనం మంత్రాలతో చింతకాయలు రాలినప్పుడు పద్యసంత్రంతో చింతలు పారిపోతాయా, అంటే మంత్రాలతో మనం చింతకాయలు రాలినప్పుడు పద్యసంత్రంతో చింతలు పారిపోతాయా, పద్యం యొక్క దాటికి చింతలు పారిపోతాయా. అలానే యంత్రాలతో జబ్బులు నయం కానప్పుడు తంత్రాలతో సమాజ రుగ్మతలు దారికి వస్తాయా, యంత్రాలతో జబ్బులు అనేటటువంటి నయం కానప్పుడు తంత్రాలతో ఒట్టి మాటలతోటి మన సమాజ రుగ్మతలు అనేటటువంటి దారికి వస్తాయా అని మనం చెప్పుకున్నాము. ఆ లెసన్ లో మనం కొన్ని పాయింట్స్ గురించి మనం చెప్పుకున్నాము. అలానే పొట్ట కురుపుతో సంఘం కట్టెదుట కలవల పడిపోతూ ఉంటే నిట్టనటువంటి రోదశీలోకి పోయి మనం తెలుసుకునేది ఏమిటి. ఇక్కడ సమాజంలో ఉన్నటువంటి ఇన్ని రుగ్మతలు ఉంటే మనం అంతరిక్షంలోకి వెళ్ళి మనం తెలుసుకునేది ఏమిటి అనేటటువంటి దాని గురించి మనం ముందు లెసన్ లో ముందు రోజు మనం తెలుసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూషన్ తెలుసుకుందాం. మనిషి కనువిచ్చినప్పుడే వాని అందచందాలు చవిగొన్నాడు. ఆనాడే ప్రకృతిని ఆధీనం చేసుకోవటానికి, అందలి రంగులను రవల్ని అనుకరించటానికి కూడా ఆయత్తమై అయ్యాడు. మనిషి కనువిచ్చినప్పుడే అంటే మనిషి పుట్టినప్పుడే, కన్ను ఎప్పుడైతే విప్పాడో అప్పుడే వాని అందచందాలు అనేటటువంటివి చవిగొన్నాడు. వాళ్ళ యొక్క అందచందాలు, మనిషి కళ్ళు తెరవగానే తన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి యొక్క అందాల్ని చూసి పరవశించి పోయాడు. ఆనాడే ప్రకృతిని ఆధీనం చేసుకోవటానికి, అందరి రంగులను రగలిని అనుకరించటానికి కూడా ఆయత్తమయ్యాడు. చూడండి, అప్పటి నుండి ప్రకృతిని తన కనుసన్నల్లో ఉంచే ప్రయత్నం చేశాడు. ప్రకృతిలోని అన్ని రంగుల్ని, రకరకాల ధ్వనులన్నింటినీ కూడా అనుకరించేటటువంటి ప్రయత్నం కూడా చేశాడు. గుహల్లో నివసించే వాడే గోడలపై గుర్రాలు జింకలు గీసుకున్నాడు. పాడు వీడనప్పుడే మోడులు చివరించేలా పాడటం ఆరంభించినాడు. గులకరాళ్ళ ముక్కులు వీచే గుబ్బున గాలికి గజ్జకట్టినాడు. గుహల్లో నివసించేవాడు అటువంటి వాడే తర్వాత క్రమేపీ గోడలపై గుర్రాలు జింకలు గీసుకున్నాడు. గోడల మీదే రకరకాల బొమ్మలు, చిత్రాలు, జంతువులు, పక్షులు యొక్క చిత్రాలు అవన్నీ కూడా గీసుకోవడం జరిగింది. అంటే చిత్రలేఖనం ద్వారా వాటిని గీసుకోవడం జరిగింది. గుహల్లో నివసించేవాడే గోడలపై గుర్రాలు జింకలు కూడా గీసుకున్నాడు. కాడు వీడనప్పుడే మోడులు చివరించేలా పాడటం ఆరంభించాడు. కాడు వీడనప్పుడే అంటే ఆటవిక జీవన దశలోనే తన ఆ రోజుల్లోనే తన గాన మాధుర్యంతో ఎండినటువంటి మోడుల్ని కూడా చిగురింప చేశాడు అని చెప్పేసి ఇక్కడ మనకి తెలియజేయడం జరిగింది. దిక్కులు పిక్కటిల్లేలా గీకరించుటే కాదు, మొక్కలు నిక్కి చూచేలా చక్కని నొక్కులతో చిక్కని పదాలు పాడుకున్నాడు. దిక్కులు పిక్కటిల్లేలా గీకరించుటే కాదు అంటే నాలుగు దిక్కులు కూడా పిక్కటిల్లేలా అంటే గట్టిగా అరవటమే కాకుండా మొక్కలు నిక్కి చూచేలా చక్కని నొక్కులతో చక్కని పదాలు పాడుకున్నాడు. అంతేకాకుండా తన గాన మాధుర్యంతో చక్కని పదాలను కూర్చుకొని గానం అనేటటువంటిది కూడా అతను నేర్చుకున్నాడు, తెలుసుకున్నాడు అని చెప్తున్నాడు. అక్కడ చూడండి, ఎప్పుడైతే మనిషి జన్మించాడో తను కళ్ళు తెరవగానే తన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి అందాన్ని చూసి పరవశించిపోయాడు. ఆ రోజుల్లోనే తన చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రకృతిని అంతా చూసి ఇక్కడ మానవుడు పరవశించిపోయాడు అని మనకి తెలియజేస్తున్నాడు. అప్పటి నుండి ప్రకృతిని తన కనుసన్నల్లో ఉంచే ప్రయత్నం చేశాడు. అప్పటి నుంచి కూడా మానవుడు ఆ ప్రకృతిని అంతా కూడా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఏ జంతువు ఏ పక్షులు కూడా చేయలేనటువంటి పనిని మానవుడు, ప్రతి జంతువు ప్రతి పక్షి మీద మానవునికి అధికారం అనేటటువంటిది ఉంటుంది. అంటే ఆ ప్రకృతిని అంతటినీ కూడా మానవుడు తన ఆధీనంలోకి తెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రకృతిలోని అన్ని రంగుల్ని, రకరకాల ధ్వనుల్ని, రవళ్ళు అంటే ఇక్కడ ధ్వనులు అనమాట, ధ్వనుల్ని అనుకరించే ప్రయత్నం చేశాడు.
ఆదిమానవుడి దగ్గర నుంచి ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. ఆ ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని రంగులు, రకరకాల రంగుల్ని, ధ్వనులు, ప్రతి జంతువు, ప్రతి పక్షి చేసేటటువంటి ధ్వనుల్ని అనుకరించే ప్రయత్నం చేశాడు. అంటే అవి ఏ విధంగా అరుస్తాయో ఆ విధంగా తిరిగి ఆ అరుపుల్ని అనుకరించడం అన్నమాట, అనుకరించే ప్రయత్నం కూడా మానవుడు చేశాడు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. పూర్తిగా ప్రకృతితో తదాత్మత్యం చెందాడు, అంటే ప్రకృతిలో పూర్తిగా లీనమైపోయి ఉన్నాడు. ఇక్కడ ప్రకృతి పూర్తిగా లీనమైపోయి ఉన్నాడు అని మనకి ఇక్కడ విద్వాన్ విశ్వం గారు తెలియజేస్తూ ఉన్నారు. గుహల్లో జీవించిన ఆదిమానవుడే గుర్రాల్ని, జింకల్ని గీస్తూ చిత్రలేఖన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకున్నాడు. అలానే గుహల్లో నివసించినటువంటి ఆదిమానవుడే నివసిస్తున్నటువంటి ఈ ఆదిమానవుడే రకరకాల ధ్వనుల్ని అనుకరించే ప్రయత్నం కూడా చేశాడు. అదేవిధంగా చిత్రలేఖన నైపుణ్యాన్ని కూడా రకరకాల గోడల మీద జంతువులు, పక్షులు, బొమ్మలు గీస్తూ రకరకాలైనటువంటి నైపుణ్యాలను కూడా ఇతను ప్రదర్శించడం జరిగింది. అతను మెరుగుపరుచుకున్నాడు అని ఇక్కడ మనకి చెప్తున్నాడు. ఆటవిక జీవన దశలోనే తన గాన మాధుర్యంతో ఎండిన మోడుల్ని చిగురింపచేశాడు. ఆటవిక దశలోనే తన గాన మాధుర్యంతో ఎండిన మోడుల్ని చిగురింపచేశాడు. ఎండినటువంటి ఏ విధంగా ఎండిన మోడులు చిగురిస్తాయో ఆ విధంగా తన గాన మాధుర్యంతో వీటన్నిటినీ కూడా నిర్వర్తించాడు అని ఇక్కడ విద్వాన్ విశ్వం తెలియజేస్తున్నారు. పాటకు అనుగుణంగా కఠినమైన రాతి నేలపై కాలికి గజ్జ కట్టి చిద్దులేశాడు. పాటకి అనుగుణంగా అంటే ఒక్కొక్క స్టేజెస్ లో డెవలప్మెంట్ అనేటటువంటి దాన్ని ఇక్కడ రచయిత మనకి తెలియజేస్తున్నారు అన్నమాట. పాటకి అనుగుణంగా కఠినమైనటువంటి రాతి నేల మీద, అంటే రాతి నేల బండ మీద కాలికి గజ్జ కట్టి చిద్దులు కూడా వేశాడు. ఒక పాటే కాదు, ఆ గానానికి అనుబంధంగా అతను డాన్స్ చేయటం కూడా, గజ్జ కట్టి చిందులేయటం అంటే అక్కడ నృత్యం చేయటం కూడా నేర్చుకున్నాడు. స్వరాల సుకుమారపు నొక్కులతో హత్తుకునే పాటలు కూడా పాడాడు. స్వరాలకు అనుగుణంగా మనసుకు హత్తుకునేటటువంటి పాటలు కూడా ఇక్కడ పాడాడు అని మనకి తెలియజేస్తున్నాడు. మనిషి కళ్ళు తెరిచిన నాటి నుంచి ప్రకృతిని ఆరాధించటం అనేటటువంటిది నేర్చుకున్నాడు. అంతేకాకుండా ప్రకృతిని ఏ విధంగా తనను లోబర్చుకున్నాడో, ప్రకృతిని అంతటినీ కూడా తను కనుసన్నల్లో ఏ విధంగా ఉంచుకున్నాడో అదే విధంగా ప్రకృతిని ఆరాధించటం కూడా, దాన్ని ప్రకృతిని ఒక దేవతలాగా, ఒక దేవుళ్లాగా ఆరాధించటం అనేటటువంటిది కూడా తను నేర్చుకున్నాడు. ప్రకృతిని చూసి తనను తాను మైమరిచి పాటలు పాడుతూ నర్తిస్తూ అంటే నాట్యం చేస్తూ, ప్రకృతిని చూసి తనను తాను మర్చిపోతూ పాటలు పాడుతూ నర్తిస్తూ ఆనంద డోలికల్లో ఆనందంలో తేలిపోయాడు అని ఇక్కడ మనకి రచయిత తెలియజేస్తున్నా అనమాట. కళలను జీవితంలో అంతర్భాగం చేసుకున్నాడు. ఈ కళలు, ఈ సంగీతం, గానం, నృత్యం, చిత్రలేఖనం ఇవన్నీ కూడా కళలు అన్నమాట. ఆ కళల్ని తను ఏం చేశాడంట, తన జీవితంలో ఒక అంతర్భాగంగా చేసుకోవడం జరిగింది. ఇప్పటికీ కూడా చాలా మంది సంగీతాన్ని, నృత్యాన్ని చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు అన్నమాట. ఏదైనా మనం కొంచెం మన మనసు బాగాలేదు అనుకోండి, మనం కొంచెం ఏదన్నా ఇదిగా ఉన్నాము అనంటే చాలా మంది పాటలు పెట్టుకొని వింటూ ఉంటారు. లేదు అనంటే ఆ పాటలకి నృత్యం, డాన్స్ చేస్తూ ఆ బాధ నుంచి బయటకు వస్తూ ఉంటారన్నమాట. అంటే కళలను వాళ్ళ యొక్క మానవుల యొక్క జీవితంలో ఒక అంతర్భాగంగా చేసుకోవటం జరిగింది. ప్రాక్తన మానవుడు ప్రకృతి ఒడిని పాఠశాలగా చేసుకుని కళాభిరుచిని పెంపొందించుకున్నాడు. అదేవిధంగా మానవుడు తన యొక్క కళాభిరుచిని కూడా పెంపొందింప చేసుకున్నాడు. కళాభిరుచిని మానవుడు అభివృద్ధి చేసుకున్నాడు అని చెప్పేసి మనకి ఇక్కడ చక్రం కనుక్కున్న రోజంతా చరిత్రలో ప్రముఖ దినమో, చరచరా నాలుగు గీతలతో ఓ ఆకారం విరచించిన రోజు అంతే ప్రముఖం. నిప్పును కనుక్కున్న నాడెంత శుభదినమో, తప్పటడుగులు మాని తాండవం చేసిన నాడు అంతే. చక్రం కనుక్కున్న రోజెంత చరిత్రలో ప్రముఖ దినమో, చక్రం కనుక్కున్నటువంటి రోజు చరిత్రలో ఎంత ప్రముఖ దినమో. చక్రం అనేటటువంటిది కనుక్కోపోతే మనకింత డెవలప్మెంట్ అనేటటువంటిది ఉండేది కాదు. ఫస్ట్ లో ఎద్దుల బండ్లు అలా ఉండేవి, చక్రాలతోటి నడుస్తూ, చక్కతో చేసినటువంటి చక్రాలతోటి.
తర్వాత రాను రాను ఈ ఆధునిక కాలానికి వచ్చేసరికి ట్రైన్లు, విమానాలు, కార్లు, బస్సులు, లారీలు ఇవన్నీ కూడా చక్రం లేని ఏదైనా సరే వీలనేటటువంటిది లేదే మనకి ఏది కూడా ఏ వాహనం అనేటటువంటిది కూడా లేదు. కాబట్టి చక్రం కనుక్కున్న రోజంత చరిత్రలో ప్రముఖ దినమో, చరిత్రలో చక్రం కనుక్కునేటటువంటి రోజు అనేటటువంటిది ఎంత ముఖ్యమైనటువంటి దినమో, ముఖ్యమైనటువంటి రోజో, అలానే చరచరా నాలుగు గీతలతో ఓ ఆకారం విరచించిన రోజు అంతే ప్రముఖ దినం. చరచరా నాలుగు గీతలు, చరచరా నాలుగు గీతలు అని అంటే ఏంటి ఇక్కడ అంటే లిపి, ఒక లాంగ్వేజ్ అనేటటువంటిది, ఒక లిపి అనేటటువంటిది, ఒక భాషకు లిపి రూపంలో కనుక్కోవటం అనేటటువంటిది కూడా అంతే ప్రముఖమైనటువంటి దినము అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్తున్నారు. నిప్పును కనుక్కున్న నాడెంత శుభదినమో, తప్పటడుగులు మాని తాండవం చేసిన నాడు కూడా అంతే శుభదినము అని ఇక్కడ మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. అంటే చక్రాన్ని కనుక్కున్న రోజు చరిత్రలో ఎంత ప్రముఖమైనదో, చకచకా నాలుగు గీతలతో లిపిని కనుక్కున్న రోజు కూడా అంతకంటే విశేషమైనటువంటి గొప్ప రోజు. చక్రం మానవ చలనానికి దోహదపడితే, మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కు వెళ్ళటానికి అది దోహదపడితే, లిపి భావ సంచలనానికి వేదికై భావాన్ని, మన యొక్క భావాన్ని వ్యక్తం చేయటానికి, అంటే మన మనసులో ఉన్నటువంటి భావాన్ని వ్యక్తం చేయటం, ఏ విధంగా వ్యక్తం చేస్తాం, మాట్లాడటం ద్వారా, రాయటం ద్వారా మన మనసులో ఉన్నటువంటి భావాలను మనం వ్యక్తం చేస్తూ ఉంటామంట. అంటే భావ సంచలనానికి వేదికై సృజనాత్మకత ప్రపంచంలోకి దారి చూపించింది. సృజనాత్మకత అనేటటువంటి దానిలోకి ఇది దారి చూపించింది అనేటటువంటిది ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు అన్నమాట. అదేవిధంగా నిప్పును కనుక్కున్న రోజెంత శుభదినమో, నిప్పు ఫైర్ అనేటటువంటిది కనుక్కున్న రోజు ఎంత శుభదినమో, ఎంత గొప్ప దినమో, తప్పటడుగుల చిందుల నుంచి ఉన్నత నృత్యాలు చేసిన రోజు అంతే గొప్పది. ఏదో ఆదిమానవుడు ఏదో తప్పటడుగులు వేస్తూ అలాగ చిన్న చిన్నగా నృత్యం, డ్యాన్స్ అనేటటువంటిది నేర్చుకున్న రోజు దగ్గర నుంచి నృత్యాలు, డ్యాన్స్ ఒక నృత్య రూపంలో డ్యాన్స్ వేయటం అనేటటువంటిది నేర్చుకున్న రోజు కూడా అంతే శుభదినము, అంతే గొప్ప దినము అనేటటువంటిది ఇక్కడ మనకి చిందులు వేసే రోజు దగ్గర నుంచి నృత్యం చేసే అంత వరకు ఎదిగాడు మానవుడు అని ఇక్కడ మనకి తెలియజేయడం జరిగింది. రాతి యుగపు చీకటిని చీల్చుకుంటూ నవీన విజ్ఞానపు వెలుతురులోకి ప్రవేశించిన గొప్ప రోజులుగా వాటిని కవి భావించాడు. అంటే ఇక్కడ కవి యొక్క ఉద్దేశం ఏంటి, రాతి యుగపు చీకటిని ఆ రోజుల్లో ఆ రాతి యుగపు చీకట్లను తరిమివేస్తూ చీల్చుకుంటూ ఆ చీకట్లో నుంచి ఆ రోజుల నుంచి నవీన అంటే కొత్త రోజులు, నవీన విజ్ఞానపు వెలుతురులోకి ప్రవేశించిన గొప్ప రోజుగా, ఆ చీకటి రోజుల్లో నుంచి ఈ కొత్త వెలుగులోకి ప్రవేశించినటువంటి గొప్ప రోజులుగా ఇప్పుడు రోజుల్ని వాటిని కవి భావించడం జరిగింది. చూడండి, ఆలోచించండి, చెప్పండి, కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు ఇక్కడ. ప్రకృతికి మనిషికి ఉండే సంబంధం ఏమిటి, ప్రకృతికి మనిషికి ఏ విధమైనటువంటి సంబంధం ఉంటుంది, ప్రకృతిలో మానవుడు ఏ విధంగా డెవలప్మెంట్ పెరుగుతూ వచ్చాడు, ఈ కవితలో పద సౌందర్యంతో వెనుసొప్పుగా ఉన్న పదాలు ఏవి, ప్రస్తుత కవితలో మనకి పద సౌందర్యంతో వెనసొప్పుగా ఉన్నటువంటి పదాలు కొన్ని ఉన్నాయి, అవేంటో మీరు ఫైండ్ అవుట్ చేసి హెచ్డబ్ల్యూలో రాయండి. చక్రం కనుగొనటం, నిప్పును కనుగొనటం చరిత్రలో అతి ముఖ్యమైనవని ఎందుకంటారు, ఆల్రెడీ మనం సోషల్లో కూడా నేర్చుకునే ఉంటాం, చక్రం కనుక్కున్న రోజు, నిప్పును కనుక్కున్న రోజు చరిత్రలో అతి ముఖ్యమైనటువంటి రోజులు. ఆ రెండు లేకపోతే మనకి ఇప్పుడు ఇంత డెవలప్మెంట్ అనేటటువంటిది ఉండదు అన్నమాట. కాబట్టి ఆ రెండు కూడా ఆదిమానవుడు ఆ రోజుల్లోనే అవి కనుక్కోవడం జరిగింది. ఆ రెండు ఎప్పుడైతే కనుక్కున్నారో అప్పుడే ఈ ప్రపంచం అనేటటువంటిది ముందుకు పోవటం అంటే అభివృద్ధి చెందడం అనేటటువంటిది జరిగింది. అది ఎందుకు, ఆ రెండే ఎందుకు అతి ముఖ్యమైనటువంటి రోజులు చరిత్రలో ఎందుకంటారు, దాని గురించి రాయండి. తప్పటడుగులు మాని తాండవం చేసిన నాడు శుభదినం అంటే ఏమిటి, తప్పటడుగులు మాని, తప్పటడుగులు ఎవరు వేస్తారు, తప్పటడుగులు చిన్న పిల్లలు వేస్తారు, అప్పుడప్పుడే నడక నేర్చుకుంటున్నటువంటి పిల్లలు తప్పటడుగులు వేస్తూ చిన్న చిన్నగా ఆ తర్వాత
నడక నేర్చుకోవటం అనేటటువంటిది జరుగుతుంది. అలాగా తప్పటడుగులు మాని తాండవం చేసిన నాడు ఏవో అలాగా చిన్న చిన్న డాన్స్ చిన్న చిన్నగా వేస్తూ తప్పటడుగులు అనేటటువంటివి వేస్తూ చిన్న చిన్న చిందులు చిందులు అని చెప్పుకున్నాం మన లెసన్ లో అలాగా చిన్న చిన్న చిందులు వేస్తూ నృత్యం నేర్చుకున్నటువంటి రోజు కూడా శుభదినమే. దానికి లయబద్ధంగా దానికి ఒక రాగయుక్తంగా లయబద్ధంగా నృత్యం చేయటం ఒక పాటకి కానివ్వండి ఒక సంగీతానికి కానివ్వండి లయబద్ధంగా తప్పటడుగులు మాని తాండవం చేసిన రోజు నృత్యం నేర్చుకున్నటువంటి రోజు కూడా శుభదినమే. ఎందుకు అయ్యింది ఎందుకు మనం దాన్ని శుభదినం అంటారు? ఈ నాలుగు క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ హెచ్డబ్ల్యూలో రాయండి. నెక్స్ట్ కిలకిలలు మాని కల భాషలు నేర్చుకున్న రోజు అలతి మాటలతో పదాలు అల్లుకున్న రోజు కలమ ధాన్యం పండించుకున్న రోజు కలలను పండించుకున్న రోజు అన్ని గొప్ప రోజులే. మానవ చరిత్రలో అన్ని అసాధారణ పర్వదినాలే. మానవ చరిత్రలో అన్ని అసాధారణ పర్వదినాలే. మీరు అది అండర్లైన్ చేసుకోండి. మానవ చరిత్రలో అన్ని అసాధారణ పర్వదినాలే అనేటటువంటిది మీకు సందర్భవాక్యం కింద సిబిఎస్ఈ వాళ్ళకి సందర్భవాక్యం కింద వస్తుంది. మీ టెక్స్ట్ బుక్ లో అది అండర్లైన్ చేసుకోండి. అది మీ సందర్భవాక్యంలో అడిగారు అనుకోండి, దానికి పాఠం పేరు కవిపరిచయం రాయాలి, తర్వాత భావం రాయాలి, అది ఎవరు ఎవరితో అన్నారో సందర్భం కూడా మీరు రాయాల్సి వచ్చింది. కాబట్టి లెసన్ జాగ్రత్తగా అంటే మీరు సందర్భ వాక్యాలు మర్చిపోకుండా రాస్తారు. మానవ చరిత్రలో అన్ని అసాధారణ పర్వదినాలే అంటే మానవ చరిత్రలో అన్నీ కూడా అసాధారణ అంటే సాధారణమైనటువంటి కావు, అన్నీ కూడా పండుగ దినాలే. ఏ ఒక్కటి కనిపెట్టినా కూడా ఏ ఒక్క కొత్త వస్తువు కానివ్వండి కొత్తది ఏదైనా కనిపెట్టినా కూడా అది ఒక పండగ దినం అని ఇక్కడ మనకి విద్వాన్ విశ్వం గారు తెలియచేస్తూ ఉన్నారు. కిలకిలలు మాని కల భాషలు నేర్చుకున్న రోజు అలతి మాటలతో పదాలు అల్లుకున్న రోజు కలమ ధాన్యం పండించుకున్న రోజు కలలను పండించుకున్న రోజు అన్ని గొప్ప రోజులే. మానవ చరిత్రలో అన్ని అసాధారణ పర్వదినాలే. ఇవి చేసినటువంటి రోజులన్నీ కూడా గొప్ప రోజులు. అన్ని పర్వదినం అంటే ఇక్కడ ఒక పండుగ రోజు, అన్ని పర్వదినాలు పండుగ రోజులే అని ఇక్కడ మనం చెప్పుకోవటం జరిగింది. చూడండి, కిలకిలలు మాని కల భాషలు నేర్చుకున్న రోజు అంటే అరుపులు కిలకిలలు, ముందు ఫస్ట్ ధ్వనులు శబ్దాలు చేసేవాడు అని మనం చెప్పుకున్నాం కదా. అలాగా అరుపుల నుంచి అర్థవంతమైన మాటలు నేర్చిన రోజు, ఆ అరుపుల నుంచి ఒక అర్థవంతమైనటువంటి మాటలు అనేట ఒక మీనింగ్ ఉన్నటువంటి మాటలు నేర్చినటువంటి రోజు, ఆ మాటలతో జానపదాలు అల్లిన రోజు, ఆ మాటలతోటి జానపదాలు చిన్న చిన్న పదాలుగా వాటిని వాక్యాలుగా అల్లినటువంటి రోజు. అల్లటం అంటే ఇక్కడ అల్లటం అని కాదు, వాటిని కలపటం అనమాట. ఆ పదాలనే చిన్న చిన్న మాటలుగా ఆ మాటల్ని వాక్యాలుగా కలిపినటువంటి రోజు. సారవంతమైనటువంటి భూమి నుంచి బుద్ధిని పండించుకున్నటువంటి రోజు. అలానే వ్యవసాయం కలమ ధాన్యం అంటే ధాన్యం పండించుకోవటం, వ్యవసాయం చేయటం అనమాట. సారవంతమైన భూమి నుంచి బుద్ధి అంటే మనకి ఆహారం తింటనమాట, ఆహారాన్ని పండించుకున్నటువంటి రోజు. మానసికోల్లాసం కలిగించేటటువంటి కళావిష్కరణ జరిగినటువంటి రోజు. కళలు పండించుకున్నటువంటి రోజు అంటే కళలు, ఈ సంగీతం, నృత్యం, చిత్రలేఖనం ఇవన్నీ కూడా మానసిక ఉల్లాసాన్ని పెంపొందింపు చేసుకోవటానికి, మానసిక ఉల్లాసం మన బాధల్ని వాటి నుంచి విముక్తిని కలిగించుకోవటానికి కళావిష్కరణ జరిగినటువంటి రోజు. ఇలా ఒకటేమిటి, అన్ని గొప్ప రోజులే. ఇవే కాదు, ఇంకా ఇవన్నీ కూడా చాలా గొప్ప రోజులు. ప్రతిరోజు గొప్ప రోజే, ప్రతిరోజు పండుగ రోజే అని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అలా కలగలిపి పెనవేసుకుని కళలు కవితలు విజ్ఞానం ప్రజ్ఞానం తలతలలతో తన్ను నడిపింపగా మిన్నులు పడ్డ చోటు నుండి తిన్నగా ఎదిగి మిన్నందుకున్నాడు. అలా కలగలిపి పెనవేసుకుని కళలు కవితలు విజ్ఞానం ప్రజ్ఞానం తలతలతో తన్ను నడిపింపగా అలా కలగలిపి ఇవన్నీ కలిసి పెనవేసుకుని కళలు కవితలు విజ్ఞానం ప్రజ్ఞానం తలతలలతో తను తాను నడిపించుకున్నాడు. తనకు తానుగా డెవలప్మెంట్ అనేటటువంటిది ఇక్కడ చేసుకుని మనిషి మానవుడు అనేటటువంటి వాడు అభివృద్ధి పదంలోనికి వెళ్ళాడు అని
ఇక్కడ తెలియజేస్తున్నారు. మిన్నులు పడ్డ చోటు నుండి తిన్నగా ఎదిగి మిన్నందుకున్నాడు. మిన్నులు పడ్డ చోటు నుంచే తిరిగి మళ్ళీ ఆకాశాన్ని అందుకున్నాడు అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. చూడండి, మానవ జీవన పరిణామ చరిత్రలో నిలిచిన అసాధారణ సంఘటనలు జరిగిన ప్రతిదినము శుభదినమే. ఇలా కవితలు, కళలు, విజ్ఞానం, ప్రజ్ఞానం కలగలిసిపోయి మానవ జీవితంలో పెనవేసుకున్నవి. ఇవన్నీ కూడా మానవ జీవితంలో కళలు, కవితలు, విజ్ఞానం, ప్రజ్ఞానం అనేటటువంటి అన్నీ కూడా మానవ జీవితంలో ఒక భాగం అయిపోయినాయి. ఆదిమ దశ నుండి ఆధునిక దశ వరకు మనిషి చేసిన ప్రయాణంలో ప్రతి అంశము కూడా ఎంత అపురూపమైనదో, మొదటి నుంచి ఆదిమానవుడి దగ్గర నుంచి ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నవన్నీ కూడా ఎంత ప్రతి అంశము కూడా చాలా అపురూపమైనది అని ఇక్కడ మనకి కవి తెలియజేస్తున్నాడు అని కవి ఆశ్చర్యపడుతున్నాడు అనమాట. బదువుతో ముడివేసుకున్న కళల శాస్త్రాల గొప్పతనాన్ని స్మరించుకున్నాడు. బతుకుతో ముడివేసుకున్నటువంటి కళల శాస్త్రాల గొప్పతనాన్ని స్మరించుకుంటూ ఉన్నాడు అని ఇక్కడ మనకి కవి మనకి ఇక్కడ మనకి ఈ మాణిక్యమేన అనేటువంటి పాఠం ద్వారా ఇవన్నీ కూడా మనకి కవి తెలియజేస్తూ ఉన్నాడు. చిన్నవాడు మానవుడు, చిరంజీవి మానవుడు, చిరంతనుడు మానవుడు అనాదిగా నడుస్తున్న ఈ మహాప్రస్థానంలో చిన్నవాడు మానవుడు ఈ మహాప్రస్థానం ఈ అంతులేని ఈ జీవన పోరాటంలో చిన్నవాడు మానవుడు, చిరంజీవి మానవుడు, మానవుడు చిన్నవాడే కానీ చిరంజీవి మానవుడు ఎప్పటికీ నిలిచి ఉండేటటువంటి వాడు మానవుడు, చిరంతనుడు మానవుడు అనాదిగా నడుస్తున్న ఈ మహాప్రస్థానంలో ఈ అనాదిగా వస్తున్నటువంటి ఈ మహాప్రస్థానంలో ఏం చెప్తున్నారు, కళలు విజ్ఞాన కాంతులతో జీవన ప్రయాణంలో నేల నుంచి నింగికెగిరిన చిన్న మానవుడే శాశ్వతుడయ్యాడు. అనంతమైన కాలం దారిలో అలుపెరుగక సాగుతున్న జీవన ప్రస్థానంలో మానవుణ్ణి వదలనివి కళలు, కవితలు, జ్ఞాన విజ్ఞానాలు. తన జీవన యానంలో ఎదురయ్యే అలసటను, యాంత్రికతను దూరం చేయటానికి కళల్ని, కవితల్ని ఆలంబనగా చేసుకున్నాడు. తన జీవన ప్రస్థానంలో ఈ ప్రస్థానంలో తన యొక్క జీవన యానంలో ఎదురయ్యేటటువంటి అలసటని ఆ అలసటని దూరంగా పారద్రోలటానికి యాంత్రికతను దూరం చేయటానికి కళల్ని, కవితల్ని ఒక తన జీవితంలో ఒక భాగంగా తను చేసుకోవటం జరిగిందని ఇక్కడ మనకి చెప్పటం జరిగింది. అతగానిని వదలని జతలు కళ, కవిత, జ్ఞానం, విజ్ఞానం, వాణితోనే నడిచేవి, వాణిని నడిపించేవి అవే కళ, కవిత, జ్ఞానం, విజ్ఞానం, ప్రజ్ఞానం. అతగానిని వదలనివి జతలు కళ, కవిత, జ్ఞానం, విజ్ఞానం, వాణితో నడిపించేవి అవే కళ, కవిత, జ్ఞానం, విజ్ఞానం, ప్రజ్ఞానం అని ఇక్కడ మనకి కవి తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారు, విజ్ఞాన మార్గంలో ప్రయాణించాడు. ఏ మార్గంలో ప్రయాణించాడు, విజ్ఞాన మార్గంలో ఇక్కడ ప్రయాణించాడని చెప్తున్నాడు. వీటితోనే నడిచాడు, ఆ విజ్ఞానంతో నడిచాడు, వీటితో నడిపించాడు కూడా, వీటితోటి నడిపించాడు కూడా. మనిషి కాలగర్భంలో కలిసినా అతని మేధలో నుంచి ఆవిష్కృతమైనటువంటి కళ, కవిత్వం, విజ్ఞానం సకల మానవాళికి దిశానిర్దేశం చేస్తాయి. సకల మానవాళికి కూడా అవి దిశానిర్దేశాన్ని చేస్తాయి. ఒక మార్గంలో వెళ్ళాలి, ఒక దారిలో వెళ్ళాలి అనేటటువంటి దాన్ని మనకి తెలియజేస్తూ ఉంటాయి. మానవుణ్ణి శాశ్వతుణ్ణి చేస్తాయి. ఇవన్నీ కూడా మానవుణ్ణి శాశ్వతుణ్ణి చేస్తాయి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అతగానిని వదలని జతలు కళ, కవిత, జ్ఞానం, విజ్ఞానం, వానితో నడిచేవి, వాణ్ణి నడిపించేవి అవే కళ, కవిత, జ్ఞానం, విజ్ఞానం, ప్రజ్ఞానం. అవే కళ, కవిత, జ్ఞానం, విజ్ఞానం, ప్రజ్ఞానం అని ఇక్కడ మనకి కవి తెలియజేస్తూ ఉన్నాడు. అయితే చూడండి, కళలు విజ్ఞాన కాంతులతో జీవన ప్రయాణంలో నేల నుంచి నింగికెగిరిన చిన్న మానవుడే శాశ్వతుడయ్యాడు. అనంతమైన కాలంలో దారిలో అలుపెరుగక సాగుతున్న జీవన ప్రస్థానంలో మానవుణ్ణి వదలనివి కళలు, కవితలు, జ్ఞాన విజ్ఞానాలు అని మనం తెలుసుకొని ఉన్నాం. తన జీవన ప్రయాణంలో ఎదురయ్యేటటువంటి అలసటను, యాంత్రికతను దూరం చేయటానికి ఈ కళల్ని,
కవితను జ్ఞానాన్ని విజ్ఞానాన్ని ఆలంబనగా తన జీవితంలో ఒక భాగంగా చేసుకోవడం జరిగింది. విజ్ఞాన మార్గంలో నడిపించాడు, విజ్ఞాన మార్గంలో ప్రయాణించాడు, వీటితోనే నడిచాడు. ఈ విజ్ఞానంతో ఈ కళలు కవితలు జ్ఞానం విజ్ఞానంతో మానవుడు జీవితం అనేటటువంటిది సాగింది, వీటితో నడిపించాడు కూడా. మనిషి కాలగర్భంలో కలిసిపోయినా కూడా అతని మీద అతని అంటే మనసులో నుంచి అతని మైండ్లో నుంచి ఆవిష్కృతమైన కళా కవిత్వం విజ్ఞానం సకల మానవాళికి దిశానిర్దేశం అనేటటువంటివి చేస్తాయి, మానవుణ్ణి శాశ్వతుణ్ణి చేస్తాయి, మానవుణ్ణి శాశ్వతంగా ఉంచేటట్లుగా చేస్తాయి అని ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు. చూడండి, ఆలోచించండి, చెప్పండి అని ఉంది కవి. వేటిని గొప్ప రోజులు అన్నాడు ఎందుకు? మనకి ఈ మాణిక్యమీన అనేటటువంటి ఈ పాటల్లో కవి వేటిని గొప్ప రోజులు అన్నాడు, ఏ రోజుల్ని గొప్ప రోజులు అన్నాడు ఎందుకు? మీ దృష్టిలో ఏవి గొప్ప రోజులు ఎందుకు? మీ దృష్టిలో ఏవి గొప్ప రోజులు ఎందుకు? మీ దృష్టిలో ఏవి గొప్ప రోజులు, అవి గొప్ప రోజులుగా ఎందుకు అయ్యాయి? కళలు కవితలు పెనవేసుకోవడం అనే వాక్యాన్ని సమర్థిస్తూ మాట్లాడండి. కళలు కవితలు పెనవేసుకోవడం అంటే ఏమిటి? దాన్ని మీరు సమర్థిస్తూ చెప్పండి. రెండు ఒకటా కాదా అని సమర్థిస్తూ మాట్లాడండి అంటే ఇక్కడ మీరు ఆన్సర్ రాయండి. మిన్నందుకున్నాడు చిన్నవాడు అని ఎందుకు అన్నాడు? మిన్ను అంటే ఆకాశం తెలుసు కదా, మిన్ను ఎందుకు అందుకున్నాడు? చిన్నవాడు అంటే ఇక్కడ మానవుడు, ఎందుకు అందుకున్నాడు అనే దాని గురించి జవాబు రాయండి. కళ కవిత జ్ఞానం విజ్ఞానం అంటే ఏమిటి? మనం లెసన్ లో చెప్పుకున్నట్లుగా కళ కవిత జ్ఞానం విజ్ఞానం అంటే ఏమిటి? ఈ 5 క్వశ్చన్స్ కి కూడా ఆన్సర్స్ HW లో రాయండి. ఇది మాణిక్యవీణ. మాణిక్యవీణలో కవి మనకి విద్వాన్ విశ్వం గారు ఏం తెలియజేస్తున్నారు అనేది మామూలుగా షార్ట్ కట్ లో సారాంశంగా చెప్తాను. చూడండి, మంత్రాలతో చింతకాయలు రాలనట్టే పద్యం దాటికి చింతలు పారిపోవు. పద్యం దాటికి కూడా చింతలు అంటే బాధలు పారిపోవు అని మనం ఈ మొత్తం 2 క్లాసెస్ లో మనం నేర్చుకున్నటువంటి సారాంశం మనకి ఈ విధంగా వివరిస్తూ ఉందన్నమాట. యంత్రాలతో జబ్బులు నయం కానట్టే మాయమాటలతో సామాజిక సమస్యలు కూడా తొలగిపోవు. యంత్రాలతో జబ్బులు నయం కానట్లే ఒట్టి మాటలతోటి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు కూడా తొలగిపోవు అని చెప్తున్నాడు. అలానే ఈ మాటలను కొందరు ఆమోదిస్తారు అంటే కొందరు ఒప్పుకుంటారు, కొందరు ఆమోదించినట్లుగా నటిస్తారు అంటే ఒప్పుకోరు అని అనమాట. ఇక్కడ వాస్తవమైన కార్యాచరణ నిబద్ధత అంకిత భావంతోనే సామాజిక సమస్యలు అనేటటువంటి పరిష్కారం, ఒట్టి మాటలతో సామాజిక సమస్యలు పరిష్కారం అవ్వవు. ఎప్పుడు పరిష్కారం అవుతాయి అనంట, నిబద్ధత అంకిత భావం ఉన్నప్పుడే, అవి వాటిని ఆచరించినప్పుడే అవి వాటిని మనం ఆ సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్తున్నాడు. అలాగే ఒకవైపు కడుపులోని భయంకరమైనటువంటి వ్యాధి అంటే ఒక వ్రణం అనమాట, ఒక కురుపు లాంటిది అనమాట, ఒక క్యాన్సర్ వ్రణం లాంటిది అనమాట. సామాజిక అసమానతలనే రోగాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నా కూడా కలవరపెడుతూ ఉన్న ఇటువంటి సమస్యలు మనల్ని మరోవైపు అంతరిక్ష యాత్రల్లో అభివృద్ధిని సాధించడం వల్ల మనకి ఒరిగేది ఏమీ ఉండదు. అంటే మన ముందున్నటువంటి సమస్యల్ని మనం చూడకుండా ఎక్కడికో వెళ్ళి మనం సాధించేది ఏమీ ఉండదు అని చెప్పేసి మనకి కవి చెప్తూ ఉన్నాడు. అలా అని మనం కొందరితో ఒప్పించనవచ్చు, అలాగని కొందరితో ఒప్పించను లేము. శాస్త్ర సాంకేతిక ప్రగతిలో సమానంగా సామాజిక జీవన శైలిని ఎదగటం లేదని, సగటు జీవి జీవనం ఇంకా పాతాళంలోనే ఉంది అని కవి యొక్క భావన. అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటి, సామాన్య సగటు మానవుని యొక్క పరిస్థితి ఇంకా ఆ విధంగానే ఉంది, ఇంకా ఎక్కడ ఉన్నాడో ఏ పరిస్థితిలో ఉన్నాడో అలానే ఉన్నాడు, అటువంటి మానవుల్లో ఏ విధమైనటువంటి అభివృద్ధి లేదు అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. మనిషి కళ్ళు తెరవగానే తన చుట్టూ అంతేకాకుండా మనిషి కళ్ళు తెరవగానే తన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని అందాలని చూసి పరవశించిపోతున్నాడు. అప్పటి నుండి ప్రకృతిని తన కనుసన్నల్లో ఉంచే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రకృతిలో ఉన్నటువంటి రంగులు రవళి అన్నింటినీ కూడా అనుకరించే ప్రయత్నం చేశాడు అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. అదేవిధంగా తన గాన మాధుర్యంతో ఎండిన మోడుల్ని కూడా చిగురింప చేశాడు అని చెప్తున్నాడు. పాటకు అనుగుణంగా కఠినమైన రాతి నేలపై కాలికి గచ్చిగట్టి చిందులు వేశాడు అని కూడా ఇక్కడ మనకి తెలియజేశారు.
స్వరాల సుకుమారపు నొక్కులతో హత్తుకునే పాటలు పాడాడు. మనిషి కళ్ళు తెరిచిన నాటి నుండి ప్రకృతిని ఆరాధించటం కూడా ఇక్కడ నేర్చుకున్నాడు. ప్రకృతిని చూసి తనను తాను మైమర్చి పాటలు పాడుతూ నర్తిస్తూ ఆనంద డోలికల్లో తేలిపోతూ ఉన్నాడు మానవుడు. కళలను జీవితంలో అంతర్భాగంగా చేసుకున్నాడు. కళలు, చిత్రలేఖనం, గానం, నృత్యం ఇవన్నీ కూడా మానవుడు తన జీవితంలో వాటన్నింటినీ కూడా ఒక అంతర్భాగంగా చేసుకున్నాడు. మానవుడు ప్రకృతి ఒడిని పాఠశాలగా చేసుకొని కళాభిరుచిని పెంపొందించుకున్నాడు. ప్రకృతినే ఒక పాఠశాలగా చేసుకొని తన కళల్ని అభివృద్ధి చేసుకున్నాడు. చక్రాన్ని కనుగొన్న రోజు చరిత్రలో ఎంత ప్రముఖమైనటువంటి దినమో, చకచక నాలుగు గీతలతో లిపిని కనుక్కున్న రోజు కూడా అంతే ప్రాముఖ్యం అంటే గొప్పదైనటువంటి రోజు అని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అదే విధంగా నిప్పును కనుక్కున్నటువంటి రోజు కూడా ఎంత గొప్ప రోజో, తప్పటడుగులు మాని చిందులు నుంచి ఉన్నతమైనటువంటి నృత్యాలు నేర్చుకున్నటువంటి రోజు కూడా అంతే గొప్పది అని మనకి తెలియజేస్తూ ఉన్నాడు. రాతి యుగపు చీకటిని చీల్చుకుంటూ నవీన విజ్ఞానపు వెలుతురులోకి ప్రవేశించిన గొప్ప రోజులుగా వాటిని కవి భావించాడు. అదేవిధంగా అరుపుల నుంచి అర్థవంతమైనటువంటి మాటలను కూడా నేర్చుకున్నాడు. జంతువులు, పక్షులు అనుకరించినట్లు చిన్న చిన్నగా మాట్లాడుతూ అందులో నుంచి ఒక లిపిని అరుపుల నుంచి అర్థవంతమైనటువంటి మాటలు నేర్చిన రోజు, ఆ మాటలతో పదాలు అల్లినటువంటి రోజు కూడా మంచి రోజే అని చెప్తున్నాడు. మానసికోల్లాసం కలిగించే కళావిష్కరణ జరిగిన రోజు కూడా గొప్ప రోజే అని కవి మనకి ఇక్కడ చెప్తున్నాడు. ఇలా ఒకటేమిటి, అన్ని రోజులు కూడా పర్వదినాలే, పండుగ రోజులే అని మనకి ఇక్కడ కవి చెప్పటం జరిగింది. అదేవిధంగా ఇలా కవితలు, కళలు, విజ్ఞానం, ప్రజ్ఞానం కలగలిసిపోయి మానవ జీవితంలో పెనవేసుకున్నాయి. ఇవన్నీ కూడా మానవ జీవితంలో ఒక అంతర్భాగం అయ్యాయి అని ఇంకా మనకి వివరిస్తూ ఉన్నారు. ఆదిమ దశ నుండి ఆధునిక దశ వరకు మనిషి చేసిన ప్రయాణంలో ప్రతి అంశము ఎంత అపురూపమైందో కదా అని చెప్పేసి ఇక్కడ మనకి వివరిస్తూ ఉన్నాడు అని కవి ఆశ్చర్యపడ్డాడు. వివరించడమే కాకుండా కవి వాటి గురించి చాలా ఆశ్చర్యం చెందాడు. బతుకుతో ముడివేసుకున్న కళలు, శాస్త్రాల గొప్పతనాన్ని కూడా ఇక్కడ స్మరించుకుంటూ ఉన్నాడు. కళలు, విజ్ఞాన కాంతులతో జీవన ప్రయాణంలో నేల నుండి నింగికెగిరిన చిన్న మానవుడే శాశ్వతుడు అయ్యాడు. అనంతమైన కాలం దారిలో అలుపెరుగక సాగిపోతున్న జీవన ప్రస్థానంలో మానవుణ్ణి వదలని కళలు, కవితలు, విజ్ఞాన విజ్ఞానాలు తన జీవనంలో ఎదురయ్యే అలసటను, యాంత్రికతను దూరం చేయటానికి మానవుడు కళలు, కవిత జ్ఞానం, విజ్ఞానం అనేటటువంటివి పెంపొందించుకున్నాడు. మనిషి కాలగర్భంలో కలిసిన అతని మేధలో నుంచి మనసులో పుట్టినటువంటి ఆవిష్కృతమైన కళ, కవిత్వం, విజ్ఞానం సకల మానవాళికి ఒక దిశా నిర్దేశాన్ని సూచిస్తూ ఉంటాయి. ఇటువంటివే మానవుణ్ణి శాశ్వతంగా ఈ ప్రపంచంలో, ఈ లోకంలో ఉంచుతాయి అని చెప్పేసి విద్వాన్ విశ్వం గారు ఈ మాణిక్య వీణ అనేటటువంటి పాఠం ద్వారా మనకి ఆ రోజుల నుండి ఈ రోజు వరకు మానవుడు ఏ విధంగా అభివృద్ధి చెందాడు, మన చుట్టూ ఉన్నటువంటి మానవుల్ని మనం ఏ విధంగా చూడాలి అనేటటువంటి విషయాలను మనకి మాణిక్య వీణ ద్వారా మనకి విద్వాన్ విశ్వం గారు తెలియజేస్తూ ఉన్నారు. Okay, thank you, children. Thank you.